నమస్తే. ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ తాగునీరు లేక సుమారు వారం రోజులుగా జనాలు ఇబ్బందులు పడుతున్నారు అని చాలా వార్తలు వస్తున్నాయి. మనం కూడా రెండు మూడు బస్తీలకు వెళ్ళాము, అక్కడ ప్రజల సమస్యలను చూపించే ప్రయత్నం చేశాం. ప్రస్తుతం మనతో పాటు టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అంతా అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈ నీటి సమస్య వచ్చింది, ఒకవేళ నీళ్ళు వస్తున్నా బూడిద నీళ్ళు ఎలా కలుస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద ప్రయోగమే చేసి మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేశారు. మనతో పాటు కౌన్సిలర్లు అంతా అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళా కౌన్సిలర్లు ఉన్నారు, వైస్ చైర్మన్ అభ్యర్థి ఉన్నారు. మేడం, నిజంగా చాలా బాధాకరమైన విషయం, మీరు ఈరోజు సుమారు 2 గంటలుగా ఆ గుట్టల్లో నుంచి దిగి వీటీపీఎస్ కాలువ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా బూడిద నీళ్లు జనాల తాగునీరుగా మారుతుంది అనేది చూపించే ప్రయత్నం చేశారు. ఏమర్థమైంది ఈరోజు మీకు? ఏమర్థమైందంటే సామాన్య ప్రజల్ని ఒక ఓటు బ్యాంకింగ్గానే వాడుతుంది, కానీ ఈ వైసీపీ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కానీ మన బీటీపీఎస్ యాజమాన్యం కూడా స్థానికంగా ఉన్న ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంది, కానీ బీటీపీఎస్ పేద ప్రజల్ని ఇక్కడ వీటీపీఎస్ స్థాపించారు, కరెంటు సప్లై అన్నది పెట్టారు, కానీ వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అన్నది మర్చిపోతుంది. ఎందుకనంటే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు, నాయకులు చెప్పు చేతల్లోనే ఉండిపోతున్నారు, కానీ ఇక్కడ స్థాపించాక కనీసం మొక్కలు పెంచాలి, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి హెల్త్ పరంగా హాస్పిటల్ ఉండాలి, అలాంటి ఏమీ తీసుకోకుండా ఇష్టానుసారంగా ఆ బూడిదని అలా మంచినీటి కాలువలో వదిలేస్తుంటే అది డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా ట్యాంకీలోకి వెళ్ళిపోయి ఎంత ప్యూరిఫై అవుదామన్నా బెడ్డుల్లో మొత్తం పేరుకుపోయి మోటార్లు రిపేర్ వచ్చేసి దాదాపు వారం రోజుల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. మైలవరంలోను అలాగే ఈ కొండపల్లిలో కూడా చాలామంది రోజువారీ పనులకు వెళ్ళేవాళ్ళు, మహిళలు కూడా కూలి పనులకు వెళ్తారు. వాళ్ళు రోజు వెళ్ళాలి అన్నా సరే నీళ్లు చాలా అవస్థ అయిపోతుంది, తాగటాకే నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. ఎందువల్లంటే మనకి వాటర్ భూమిలో ఉంచి వచ్చేసి సరిగా ఉండవండి, దీని మీదే ఆధారం, పక్కనే కృష్ణానది. కానీ ఏ స్థానికులు కూడా, నాయకులు ఎవ్వరూ కూడా వీళ్ళ బాధని ఇన్ని రోజులు పట్టించుకోలేకపోయారు. మనం గెలిచినప్పుడే ప్రజలు అన్నది ఓటేయించుకోటాకే గుర్తిస్తున్నారు, కానీ ఈరోజు ఇన్ని రోజులైనా సరే వీళ్ళ బాధ ఏంటి అని బీటీపీఎస్ యాజమాన్యంతో కూడా కలిసింది లేదు, పలకరించింది లేదు, ప్రజల్లోకి వెళ్ళింది లేదు, వీళ్ళ బాధ తెలుసుకుంది లేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్లుగా మేము ఇప్పటికే వారం రోజుల నుంచి ఫైట్ చేస్తున్నామండి. ఇది సామాన్య ప్రజల పరిస్థితి ఇలాగుంటే చిన్నపిల్లలు కూడా అందరూ ప్యూరిట్లు ఇవి పెట్టుకోలేరు కదా ఊళ్ళో, అలాంటి వాళ్ళు కూడా డైరెక్ట్ తాగేస్తున్నారండి. వాళ్ళ పరిస్థితి ఏంటి, లంగ్స్ ఏంటి, కిడ్నీలు ఏంటి, కలుషిత మంచినీటి వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి. ఇప్పటికి పెరిగిన నిత్యావసర ధరలతో పాటు ఇప్పుడు దీనికి కూడా అధికంగా డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఇన్ని రోజులైనా సరే వీళ్ళ మొహం వెంక కానీ ఏమి వీటిపై యాజమాన్యంతో కూడి మాట్లాడలేదండి. కానీ బూడిద మీద మాత్రం కోట్లు కుమ్మరించుకొని ఈరోజు పేద ప్రజల మైలవరం కొండపల్లి నియోజకవర్గ ప్రజలకి బూడిదని కుమ్మరించాడు నోట్లో. ఎందువల్లంటే వాటరు, మన తినే తిండిలో మొత్తం కలుషితం అయిపోయింది. ఒక్కటే చెప్తున్నాం, ఒక్క 2 నెలలు కూడా లేదండి, ఈ స్థానికంగా మళ్ళీ ఓటు అడగటాకు వస్తే ఈ ప్రజలు బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. అంటే శ్రామిక్ నగర్లో న్యూస్ కవరేజ్కి మేము వెళ్ళాము, అక్కడ నీటి సమస్య ఉందంటే మహిళలు చాలా ఇబ్బంది పడుతూ మాతో చెప్తున్నారు. మహిళలకు చెప్పుకోలేని సమస్యలు వస్తూ ఉన్నాయి, మేము ఎట్లా బతకాలి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమన్నా మాట్లాడారా అండి మహిళలు? కొత్తగేట్లో ఉన్న శ్రామికులంతా రోజు కూలీ చేసుకునే శ్రామికులండి. వాళ్ళ వారందరికీ కనీస సౌకర్యం ఏంటంటే నీరు. ఆ నీరు అనేది ఈ బీటీపీఎస్ స్థాపించినప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా ప్రాతిపాదికను స్థాపించింది అనేది ఒకసారి తెలియజేస్తా. గవర్నమెంట్ వారికి ఏమని చెప్పారు వీళ్ళ రూల్స్, వీరికి ఉచిత కరెంటు, ఉచిత నీరు, అలాగే సౌకర్యాలు, హాస్పిటల్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వాటిల్లో ఒక్కటి కూడా పాటించట్లా, గాలి కలుషితం అయిపోయిందండి. ఆస్తమా రోగులు ఈ కొండపల్లి ఇబ్రహీంపట్నం ఉన్న ప్రజలందరికీ ఆస్తమా రోగులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కలుషితమైన నీరు తాగుతున్నారు, అంటే రేపు వచ్చే వ్యాధులు, పేద ప్రజలు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు,
కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఈ విధంగా ఈ వాటర్ తాగితే, బూడిద నీరు తాగితే వీళ్ళు కిడ్నీ వ్యాధులు అంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదో తెలుసు. ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది VTPS యాజమాన్యం. ప్రజలందరికీ మంచినీళ్ళు కనీసం ఇవ్వలేని గవర్నమెంట్, ఈ ప్రభుత్వం చేస్తుందంటే ఈ VTPS గవర్నమెంట్ కలిసి ఈ విధంగా ప్రజలతో ప్రాణాలతో ముప్పులతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, వారం రోజుల నుంచి మేమందరం ఇక్కడికి వచ్చి చూస్తున్నామండి, రెండు ప్లాంట్లు ఉండేది, మూడు ప్లాంట్లు పెట్టుకున్నారు, పెట్టుకోండి. మూడో ప్లాంట్ పెట్టిన తర్వాత మీరు ఆ బూడిద ఎక్కువైపోయి పైపుల్లోంచి బూడిద చెరువు వెళ్లకుండా ఆ దాన్ని తీసుకొచ్చి చెన్నీళ్ళ కాలువకు వదిలేశారంటే మీరు ఎంత అశ్రద్ధ వహిస్తున్నారో, ప్రజలతో ఎలా ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారో క్లియర్గా కనపడుతుంది. మహిళలకు అనేది ఇది పెద్ద సమస్య అండి. ఈ నీరు తాగితే మాత్రం చాలా ఇబ్బందికరం కాదండి, ప్రాణాలతోటి కూడా ఇబ్బందే. ముఖ్యంగా ఈ కిడ్నీ వ్యాధి అనేది బాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు దీని మీద దృష్టి పెట్టి, గర్భకోశ వ్యాధులు కాదు ఇంకా మిగతా అన్ని వ్యాధులతో కూడా మహిళలే సఫర్ అవుతారండి. దీనివల్ల వీళ్ళు లెగిస్తే పని చేసుకొని బతకాలి. నీరు ఇవ్వకపోగా ఇచ్చిన నీరు కూడా కలుషితమైన నీరు ఇస్తే ఎలా బ్రతకాలని మేము క్వశ్చన్ వేస్తున్నామండి ప్రతిపక్షం తరపున. చైర్మన్ అభ్యర్థి ఉన్నారు టీడీపీ నుంచి, చిట్టిబాబు గారు, మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితి మన మైలవరం నియోజకవర్గంలో చూస్తున్నాం, మీతో పాటు నేను కూడా వచ్చి చూశాను, ఎంత యథేచ్ఛగా బూడిద నీళ్ళని జనాలు తాగే నీళ్లలో కలుపుతున్నారో విజువల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ VTPS ఇక్కడికి వస్తే మా జీవితాలు మారుతాయి, మా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారంగా అభివృద్ధి చెందిద్ది, మాకేదో జీవనోపాధి దొరికిద్దని చెప్పాను అనేసి అని సంకల్పంతో మా పెద్దలందరూ ఈ భూములు ఇచ్చారండి. ఇది ఇక్కడ నెలకొల్పితే, ఇది వచ్చిన కాడించి మా జీవితాల ఆయు ప్రమాణం తగ్గిపోతుందో తప్పితే దీనివల్ల మాకు ఉపయోగపడిందేం లేదు, వీళ్ళు CSR నిధులు ఖర్చు పెట్టిందే లేదు. వీళ్ళ స్వలాభం, వీళ్ళ ఆదాయం, వీళ్ళ మా మార్గాలు తప్పితే ఈ ప్రజలకు మనం ఏం చేసాం? ఈ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలకి ఏమైనా కరెంట్ ఇచ్చామా? లేకపోతే వాటర్ మనం మంచి వాటర్ ఇస్తున్నామా? ఏంటనేది కానీ ఒక మెడికల్ క్యాంపులు ఏమైనా పెడుతున్నావా అని చెప్పి అని చేశానంటే ఏమీ లేదు. గేదెలు కూడా జబ్బులు వస్తున్నాయి, గర్భకోశ వ్యాధులు వచ్చి అసలు కడతలేదండి. మనుషులకైతే నాకు వాళ్ళు బట్టలు వస్తానికి కారణం కూడా VTPS. చర్మ వ్యాధులు కానీ, కిడ్నీస్ కానీ, లంగ్స్ కానీ అన్నిటికీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు పొల్యూషన్ వాటర్ తాగుతున్నారయ్యా దానివల్ల వస్తుంది, లేకపోతే మీరు VTPS కానుకొని ఉన్నారు కాబట్టి పొల్యూటెడ్ ఎయిర్ కాబట్టి వస్తుందని చెప్పని అంటున్నారు. అలాగే ఈ VTPSది వీళ్ళు అసలు బాధ్యతారాహ్యంగా వాళ్ళ ఆదాయాలు వాళ్ళ స్వలాభం తప్పితే ప్రజలు ఈ చుట్టుపక్కల మనుషుల గురించి పట్టించుకోరు. అలాగే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అంతకుముందప్పుడు ఉన్నప్పుడు మేము ఇవన్నీ బాధ్యత పడేవాళ్ళం అండి. ఈ బిల్డింగ్ కట్టారంటే మా ఒడ్డే శోభనేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన ఉన్నప్పటికీ కట్టారు. వెనకమాల ప్లాంట్ ఉందని అంటే మా దేవుని హనుమామేశ్వరరావు వచ్చిన తర్వాత కట్టారు. ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 8 నెలలు అవుతుంది. ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో ఈ వైసీపీ గవర్నమెంటు ఒక నాయకుడు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ ఈ RWS మీద ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాం, మేము ఇది ఫిల్టర్ పెట్టేసాం, లేకపోతే మేము ఇది ఇచ్చామని చెప్పాను, ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం పెట్టండి, ఏమి లేదండి. వాళ్ళ స్వలాభం, వాళ్ళకి అవగాహన రాహిత్యం, అసలు ప్రజలలో మగం మమేకవుతునేది వాళ్ళకి తెలియదు. ఆ ప్రజల సమస్యలు ఏంటి, మనం ఎలా సాల్వ్ చేయాలని చెప్పాను సరే ఆలోచన లేదు. ఆలోచన ఉండేవాళ్ళు అయితే ఇది ఇవాళ మేము 15 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నామండి, సుమారు 2 నెలల నుంచి ఈ బూడిద ఎక్కువైపోతుందండి, ఇదే డ్రైన్లోంచి VTPS వాటర్ ఇదే డ్రైన్లోంచి ఈ యాష్ చల్లబట్టే అక్కడికి వెళ్తుందండి. చిన్న కామన్ సెన్సు, మనం మనుషులు, మనం ఒక అధికారిని, నేను ఒక నాయకుడిని, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే అక్కడి నుంచి అక్కడికి ఒక 50 మీటర్లు ఎంత పైప్ లైన్ అయిద్దండి, ఎంత ఖర్చు అయ్యింది, వాళ్ళకి ఆలోచన ఉంటే అదే వేయకోకుండా ఆ స్వీపేజ్ వాటర్లోంచి, వేస్ట్ వాటర్లోంచి ECC కాలువలోకి పెడతారు మీరు, ఆ వాటర్ మేము తాగుతున్నాం. ఇవన్నీ కూడా బాధ్యత రాహిత్యం, వాళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు. అంటే వైసీపీకి సంబంధించిన చైర్మన్ అభ్యర్థి గుంజా శ్రీను గారితో పాటు వాళ్ళ కౌన్సిలర్లు కూడా వచ్చి పర్యటించారు నిన్న. కలెక్టర్కి కంప్లైంట్ చేస్తాము, వీళ్ళు మా ప్రజలని చెప్తున్నారు, ఎందుకు ఉత్తిగా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ మీద? చాలా సంతోషదాయకం. ఒక అధికార పార్టీలో ఉండి, ఒక అధికార పార్టీలో ఉండే నాయకులే మా పన్ను అవుతులేదనంటే ఈ ప్రభుత్వం ఎంత గుడ్డితనంగా వెళ్తుంది, నాయకులు ఎంత ఆలోచన కల్లవాళ్ళు అనేది మీకు మాకు అందరికీ అర్థమవుతుందండి. ఇవాళ మనం అధికారంలో వాళ్ళుగా వాళ్ళలాగా మేము ఉండట్టయితే తన్ని ఇమీడియట్గా 6 నిమిషాల్లో మూపించేవాళ్ళం. అది ఆ స్వీపేజ్ వాటర్లోకి, మంచి వాటర్లోకి, ఈ VTPS వాళ్ళు రీఫిల్టర్ వాటరు, ఆ తర్వాత యాష్ వాటర్ వదులుతారండి, డ్రైనేజ్ వాటర్ అని యాష్ వాటర్ వదులుతారు. 6 నిమిషాల్లో మేము అక్కడ క్లోజ్ అనేది చేయించేవాళ్ళం.
లేకపోతే ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఇమీడియట్లీ చేయాలండి. అసలు ఇది ఇప్పుడు దాకుంటాం అనేది బాధ్యత రాహిత్యం అండి. ఇమీడియట్లీగా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మా సమస్యను పరిష్కరించాలని చెప్పని కోరుకుంటున్నాం. లేకపోతే కనుక వీటి పేసు ముందు ధర్నా చేసేస్తామని చెప్పని చెబుతున్నాం సార్. చివరిగా చట్టాలు చెప్తూ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో ఇట్లాంటి పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో మన కరెంటుతో పాటు నీళ్లు ఫ్రీగా ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలని. అవన్నీ జనాలకంటే తెలియదు, మీరన్నా చెప్పదలుచుకున్నారా జనాలకి? మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి, ఇక్కడ మేము త్రాగునీరు సమస్యని వారం 10 రోజుల నుంచి ప్రజలు అనేది ఎదుర్కొంటున్నారు, దాని మీద మాట్లాడటానికి వచ్చాం. కానీ ఇది ఇక్కడ ఎంత వాటర్ అనేది అంతరాయం కలగడానికి ముఖ్య కారణం ఈ వీటీపీఎస్. ఈ వీటీపీఎస్ యాజమాన్య వీటీపీఎస్ వలన మా సరౌండింగ్లో ఉన్నటువంటి అందరం కూడా, చుట్టూ ఉన్న 12 గ్రామాల ప్రజలందరం కూడా భూములు కోల్పోయాం. వాళ్ళ యొక్క అవసరాల కోసం మా సర్వస్వాన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పాం. అయినా సరే ఏంటంటే వీళ్ళు మీరేదైతే వాళ్ళు పోస్టులో మాకు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు, వీటీపీఎస్ యాజమాన్యం స్టార్ట్ చేసినప్పుడు మాకు ఇచ్చిన హామీలు ఏమిచ్చారు, చుట్టూ సరౌండింగ్లో ఉన్న 5 కిలోమీటర్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి చెప్పారు. ఉచిత కరెంట్ అనేది ఇవ్వట్లేదు. అలాగే ఏంటి, చుట్టూ ఎన్విరాన్మెంట్ చేయాలి, ఎందుకంటే మొత్తం కూడా పొల్యూటెడ్ ఏరియా, ఆల్రెడీ పూర్తిగా వాయు కాలుష్యం కూడా. ఆ పైపులు కూడా ఏంటంటే పైపుల దాకా పైనుంచి కూడా వదలకోకుండా అది ఎక్కడెక్కడికి లీకేజ్లు అయ్యి ఉండి సరైన మెయింటెనెన్స్ లేకుండా కింద గ్రౌండ్లోనే అక్కడే లోపలే పడిపోతుంది, అక్కడ ఇదవుతుంది. తర్వాత ఏంటి, అక్కడి నుంచి కనీసం వేడి నీళ్ళు చన్నీళ్ళ కాలువలో సంబంధించి వాటర్ అంతా ఇటు వెళ్ళిన తర్వాత చన్నీళ్ళ కాలువ నుంచి అదంతా ఫిల్టర్ మొత్తం ప్యూరిఫై అయిపోయి డస్ట్ అంతా కూడా యాష్ అంతా కూడా వెళ్ళి ఆ చెరువులో పడాలి. మిగతాది కొంత వచ్చేసరికి వేడి నీళ్ళ కాలువల ద్వారా కొంత వెళ్ళిపోద్ది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం వీళ్ళ యొక్క స్వార్థం కోసం ఆ బూడి చెరువులోకి వెళ్ళాల్సినటువంటి యాష్ని ఎలనీయకోకుండా అక్కడ ఎటు కూడా అక్రమార్జన చేస్తున్నారు. దాదాపు 13-14 ప్రొక్లైన్లు పెట్టుకొని అక్కడ ఎమ్మెల్యే మనుషులు ఉండి మొత్తాన్ని కూడా దాన్ని దోచుకుంటున్నారు. అక్కడ అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోకుండా ఇక్కడ సామంత నాయకులు ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో సామంత రాజుల్లాగా అక్కడి నుంచి వీళ్ళు రానివ్వట్లేదు, వాళ్ళకి ఇవ్వట్లేదు, రావట్లేదు అని చెప్పి ఇన్కమ్ ఇక్కడ వెళ్ళే పైపులు ఎల్లైతే చెరువులోకి ఏదైతే కలిసిద్దో ఆ పైపులన్నీ నైట్ పూట బోల్ట్లు లీక్ చేసి ఆ వాటర్ అంతా కూడా మధ్యలో ఆ సీకాలని క్వార్టర్స్ల దగ్గర లీక్ చేసి వాటర్ అంతా కింద పడిపోయి ఆ యాసిడ్ అంతా కూడా కాలువల ద్వారా వస్తుంది. ఇక్కడ కాలువ ఉందండి. అలాగే దీని పక్కన ఏదైతే పక్కన సెక్యూరిటీ కాలనీ ఉందో అటుపక్క ఒక డ్రైనేజ్ ఉంది. అసలు డ్రైనేజ్లోకి నీకు వేస్ట్ వాటర్ రావాలి, కానీ యాష్ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే అక్కడ పైపులతో లీక్ చేయడం వలన వస్తుంది. అదంతా కూడా ఏంటంటే ఇక్కడ పార్క్ ఉంది కదా, వీటీపీఎస్ ఇది పార్కు, ఆ పార్కు పక్క నుంచి ఇటు రావడం, అలాగే దాని పక్క నుంచి సెక్యూరిటీ కాల్ నుంచి అటు రావడం, మొత్తం కలిసి వెళ్ళి ఆ సంపులో కలవడం, దాని మూలాన వచ్చి ఆ వాటర్ అంతా ఫిల్టర్ బెడ్ వాటర్ డౌన్ అవ్వక ఫిల్టర్ దిక్క అదంతా పేరుకుపోయి ఆ డస్ట్ వాటర్ అంతా కూడా 10 రోజుల మూలన 10 రోజుల పాటు ప్రజలను ఇబ్బంది గురి చేశారు. ఇవన్నీ కూడా మీరు ఇందాక ఏమంటున్నారు, వైసీపీ నాయకులు నిన్న వచ్చారంటున్నారు. మేము ఇది 10 రోజుల నుంచి సమస్య. మేము 2వ రోజే ఎప్పుడైతే వాటర్ ప్రాబ్లం వచ్చిందో వారం క్రితమే మేము వచ్చాం. వారం క్రితం వచ్చి దీన్ని వెలుగులో తీసుకొచ్చి వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ యొక్క బాధ్యత రాయిచ్యం ఉందో అవన్నింటిని కూడా ప్రజలకి తెలియజేశాం. అప్పుడు వీళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యి తర్వాత 2 రోజులకి అది కొంత ఏరియా ఇస్తున్నారు, కొంత ఏరియా ఇవ్వట్లా. ఇప్పుడు కూడా మీరు చూశారు, మనం అందరం కూడా వెళ్ళి చూసాం, ఇప్పుడు కూడా వాటర్ అనేది ఇంకా డస్ట్తోనే నిండు ఉంది. ఈ తాగడం వలన ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? సరైన ప్యూరిఫికేషన్ లేకపోవడం వలన వాళ్ళకి వచ్చేసరికి ఇంత మా మేడం గారు వీళ్ళందరూ చెప్పినట్టు మొత్తం కూడా రకరకాల జబ్బులు వచ్చి దాంట్లో దీర్ఘకాలమైనటువంటి వ్యాధుల వలన రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇందాక ఒక విజువల్ మనం తీసాము, బూడిద పేరుకుపోయి ఆ పైప్ లైన్లన్నీ ఫిల్ అయిపోతే వాళ్ళు మనుషుల్ని పెట్టించి ఎవరికి తెలియకుండా దాన్ని రిపేర్ చేపిస్తున్నారు. ఆ విజువల్ కూడా మనం తీసాం, ఇది ఎవరికి తెలియట్లా అంటే బూడిద ఏ విధంగా పేరుకుపోతుంది ఆ పైపుల్లో అనేది మనం చూసాం. అదే సార్, ఇప్పుడు మొత్తం కూడా ఏంటంటే అది ఇందాక మా చైర్మన్ అభ్యర్థిగా చెప్పినట్టు అక్కడ అనేది ఆ కింద సంపు నుంచి ఏదైతే వెళ్తుందో అది వెళ్ళిపోయి మన చన్నీళ్ళ కాలువలో కలుస్తుంది. అదంతా కూడా ఏంటి, మోటార్తో నీళ్ళు ఆగేటప్పుడు పైకి అదంతా కూడా బూడిదంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే ఆ మోటార్లు కూడా ఆడక రిపేర్ వచ్చి మోటార్లు కాలిపోయి అదంతా దాంట్లో బ్లాక్ అయిపోయి డస్ట్ అంతా అందుట్లో ఈ డస్ట్ ఏంటంటే ఊరికి స్ట్రక్ అయిపోద్ది. అక్కడ ఏంటంటే అది మనం నేల కన్నా కానీ గట్టిగా ఉంటుంది, కొంచెం ఆరిపోతే కనుక అదంతా పైపులు అయిపోయి ఇప్పుడు అదంతా పగలగొట్టి మళ్ళీ వెల్డింగ్ కట్ చేసి కట్టర్తో మళ్ళీ ఇప్పుడు వెల్డింగ్ చేస్తున్నారు. అదే మీరు చూశారు, ఆ విజువల్స్ కూడా మీరు తీసుకున్నారు. వీళ్ళు ఏంటంటే అండి, సరైన మెయింటెనెన్స్ లేదు, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టేది లేదు, దీని మీద సరైన మెయింటెనెన్స్ లేక ఇక్కడ నుంచి కొండపల్లి మున్సిపాలిటీ కానీ అలాగే రూరల్ ఏరియాలు కానీ అలాగే మైలవరం ప్రజానికం కానీ ఈ త్రాగునీరు అంతా కూడా వాళ్ళ దాకా వెళ్ళాలి. వాళ్ళకి సరైన వెళ్ళక మొన్న మధ్య కూడా మేము మైలవరం వెళ్ళినప్పుడు కూడా దాదాపు 1 రోజు నుంచి వాటర్ లేదని చెప్పి ప్రజలు అల్లాడుతున్నారు. ఇదే సమస్య తీరకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి? జనాలందరితో కలిసి వీటీపీఎస్ని ముట్టడిస్తామని చెప్పి చైర్మన్ అభ్యర్థి గారు చెప్తున్నారు, జరగబోతూ ఉందా ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే? తప్పనిసరిగా అండి, మేము వచ్చిన తర్వాతే మేము దీని మీద గట్టిగా అధికారులు నిలదీయబట్టే వాటర్ అనేది కనీసం
ప్యూరిఫై చేసి ఆ వాటర్ కొంచెం రావటకుండా డస్ట్ రాకోకుండా చూస్తున్నారు. అయినా ఇంకా వస్తుంది, దాన్ని తదనంతరం తప్పనిసరిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఒత్తిడి తీసుకొచ్చి తప్పనిసరిగా వాళ్ళు సరైన వాటరు ప్యూరిఫై చేసిన వాటరు 3-4 స్టేజీలో ఇప్పుడు వాటర్ అనేది ప్యూరిఫై చేస్తున్నారు. అది ఇంకా క్లియర్గా ఉండేటట్లుగా ఆ యాష్ అనేది రాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదంతా కూడా చేయకపోతే కనుక తదుపరి మా చైర్మన్ అభ్యర్థి గారు చెప్పినట్లు వీటీపీఎస్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. పర్టికులర్గా ఈ కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మన కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి కూడా ఇక్కడ ఉంది. దాన్ని కూడా మొత్తం కూడా ప్రజలకు తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలందరినీ కూడా గ్యాదర్ చేసుకొని వీళ్ళ మీద తప్పనిసరిగా యుద్ధం చేయడానికి కూడా వెనకడమని చెప్పి ఏదైనా సరే సురక్షితమైన మంచినీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ వాటర్ అందించడంలో పూర్తిగా ఈ వైసీపీ ప్రభుత్వం అనేది ఇక్కడ నెట్ట నిలువుగా కూలిపోయింది. ఈ రోజున వచ్చి ఎవరో వాళ్ళ కౌన్సిలర్లు నిన్న వచ్చి 10 రోజుల తర్వాత వచ్చి సమస్య మొత్తం క్లియర్ అయ్యేటప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క అవగాహన రాయిచ్యం, బాధ్యత రాయిచ్యం. సో ఇది ఓవరాల్గా కొండపల్లి మున్సిపాలిటీలోని ఎన్టీపీఎస్ ఏదైతే ఉందో వీటీపీఎస్ లోపల టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అంతా ఒక పర్యటన చేశారు. ఏ విధంగా బూడిద నీళ్లు తాగే నీళ్లలో కలుస్తుంది అనేది వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈ సమస్య గనక పరిష్కారం దొరకకపోతే ఖచ్చితంగా స్థానిక ప్రజలందరినీ కలుపుకొని వీటీపీఎస్ని ముట్టడించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడున్న చైర్మన్ అభ్యర్థిగా ఉన్న చిట్టిబాబు గారితో పాటు ఇక్కడున్న కౌన్సిలర్లు అంతా చెప్తూ ఉన్నారు. ఒక గడువునిస్తూ ఉన్నారు, దీనికి శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది, ఒక గడువు ఇస్తూ ఉన్నారు. వారం రోజుల్లోపు కనుక ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఒక ప్రజా ఉద్యమాన్ని మైలవరం నియోజకవర్గంలో కొండపల్లిలో చూడబోతున్నామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శశాంక్తో గోపికృష్ణ, న్యూస్ 16, మైలవరం నియోజకవర్గం నుంచి.